నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఐటీ పరిశ్రమలు అదే విధంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ని అదే విధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న గౌరవ మంత్రి వర్యులు కేటి రామారావు గారి ఆధ్వర్యంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి నిజామాబాద్ జిల్లాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రానన్ని నిధులు మా ప్రభుత్వం హయాంలో ఇచ్చామని చెప్పి మేమందరం కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు అంటే ఒక చిట్టా చదువుకుంటా పోతే ఎండ్లెస్గా నిజామాబాద్ కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి యువకులకు ఐటీ టవర్ ప్రారంభించిన రోజే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఒక ఉక్కు సంకల్పంతో నేను కానీ మా గణేష్ గుప్తా గారు కానీ మాజిరెడ్డి గోవర్ధన్ అన్న కానీ అందరం కూడా ప్రయత్నం చేసి మంచి మంచి కంపెనీలను తీసుకొని వచ్చి ఉద్యోగం ఇవ్వడం అన్నది జరిగింది. మా మొత్తం కెపాసిటీ 750 ఉంటే దాదాపుగా 280 మంది పిల్లలకి ఆల్రెడీ కాల్ లెటర్స్ వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి నిన్న మేము ఐటీ టవరు ప్రారంభించుకోవడం జరిగింది. అది చూసి ఉలిక్కిపడ్డటువంటి ప్రతిపక్షాలు ఒక పక్క బీజేపీ కావచ్చు ఇంకో పక్క కాంగ్రెస్ కావచ్చు, అంటే కాంగ్రెస్ నుండి మా దగ్గర పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, మధు యాష్కి గారు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ అక్కసను వెలగక్కిరు. ఇంకొక పక్క మా పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు ఉన్నారు, వారు కూడా అలవాటు ప్రకారంగా అవాకులు చెవాకులు అత్యంత దారుణంగా నిన్న మాట్లాడడం జరిగింది. వారు ఏమంటారంటే 280 మందికి ఉద్యోగాలు ఇస్తే ఏమవుతుంది, ఎందుకోసం ఇచ్చారు 280 మందికి. ఇంకా ఎంత అవహేళనగా మాట్లాడతారంటే నా పార్లమెంట్ ఆఫీస్లో 20 మంది ఉన్నారు ఉద్యోగాలు చేసేటోళ్ళు అంటారు. మేము జీతగాళ్ళ గురించి మాట్లాడతలేము, ఉద్యోగాల గురించి వ్యాపారాలను క్రియేట్ చేయగలిగేటటువంటి స్తోమత ఉండేటటువంటి వ్యక్తుల్ని తయారు చేయడం కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా ఐటీ టవర్స్ నిజామాబాద్లో వచ్చిందంటే నిజామాబాద్ యువతకు ఒక కొత్త ఉత్సాహం వచ్చింది, ఒక కొత్త ఉత్తేజం, ఒక యాస్పిరేషన్, దాంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఇవాళ బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇక అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీకు తెలుసు, నేను జనరల్గా ఆయన మాట్లాడిన దానికి రిప్లై ఇవ్వను. కానీ ఇవాళ ఒక రెండు విషయాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నిజామాబాద్ జిల్లా డెవలప్మెంట్లో దాదాపు 277,000 పెన్షన్లు ఈ గత 10 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఇవ్వడం జరిగింది. 259,000 మంది రైతులకు 2,616 కోట్లు రైతు బంధు ఇవ్వడం జరిగింది. 4,700 మంది రైతులు చచ్చిపోతే అనేక కారణాలు, కోవిడ్ కావచ్చు, న్యాచురల్ డెత్ కావచ్చు, వారికి ఇచ్చినటువంటి రైతు బీమా 239 కోట్లు ఇచ్చింది. మరి రుణమాఫీ, రైతు రుణమాఫీ మొదటి దఫా ఇప్పుడు కొత్తగా చేసేది కలుపుకుంటే 2,800 కోట్ల రుణమాఫీ ఓన్లీ నిజామాబాద్ 5 నియోజకవర్గాల రైతులకు మనం చేసుకోబోతా ఉన్నాం. అన్నిటికన్నా నాకు బాగా నచ్చేది మా నిజామాబాద్ని నేనైతే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని అనుకుంటా. పాడి పంటలతో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో, అంతకుముందు నిజాం ప్రభువుల దయతోని నిజాం సాగర్ అక్కడ కట్టినప్పటి నుంచి కూడా అద్భుతంగా పంటలు పండేటటువంటి మా జిల్లా 77,00,000 మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ చేస్తే ఓన్లీ మా నిజామాబాద్ జిల్లా రైతులకి 13,000 కోట్ల రూపాయలు మా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇచ్చింది. మరి ఇవన్నిట్లో ఏముందండి బీజేపీ కాంట్రిబ్యూషన్? 0, 0 కాంట్రిబ్యూషన్ బీజేపీ. ఓ పెన్షన్లని కాంట్రిబ్యూషన్ ఉండదు, ఓ రైతు బంధువులని కాంట్రిబ్యూషన్ ఉండదు, ఒక రైతు బీమాలని కాంట్రిబ్యూషన్ ఉండదు, రుణమాఫీలని కాంట్రిబ్యూషన్ ఉండదు. ధాన్య సేకరణ పార్లమెంట్లో మాట్లాడి ధాన్యాన్ని తీసుకోవాల్సిన ఎంపీలు అవి మాట్లాడకుండా పాలిటిక్స్ మాట్లాడతారు. ఒక్కసారైనా మా నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్లో గలమెత్తి మా నిజామాబాద్కి ఇది కావాలని అడిగిన దాఖలా ఉందా? ఒక్కసారైనా కనీసం మాట్లాడినవా? ఒక్కసారైనా తెలంగాణ హక్కుల గురించి మాట్లాడిందా బీజేపీ ఎంపీలు? ఇవాళ ఐటీ టవర్స్ వస్తే, రూరల్ జిల్లాలకు ఉద్యోగాలు వస్తే, పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఎందుకంత అకస్మీకు, ఎందుకంత కడుపుమంట? ఎప్పుడు పిల్లలు మీ వెనకాల జెండాలు పట్టుకొని జై కొట్టుకుంటా తిరగన్నా? అదే కదా మీ బండి సంజయ్ గారు చెప్పింది, ఆయన అంతకుముందు అదే చెప్పిండు, ఇవాళ పార్లమెంట్లో కూడా అదే చెప్తున్నాడు ఆయన. ఏం మాట్లాడతారండి ఇవాళ బండి సంజయ్ గారు పార్లమెంట్లో? విపరీతమైనటువంటి అబద్ధాలు. కాళేశ్వరంకి 1 రూపాయి ఇచ్చిందా? ఇప్పుడు కాదు, 2014 నుంచి రిపీటెడ్గా కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే జాతీయ హోదా ఇవ్వలేదు. అదే మధ్యప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టుకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది. కేన్ బేత్వా 2 అనుసంధానం చేసి
22,000 crore అక్కడ రాజకీయాల ప్రయోజనాలను ఆశించి వారు ఇవ్వడం జరిగింది. కానీ మన తెలంగాణ కాళేశ్వరానికి ఇవ్వకుండా నిన్న నిశికాంత్ దుబే అనేటటువంటి ఎంపీ, ఆయన మీద మన బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసింది. ఆయన లేచి ఓపెన్గా చెప్తాడు, అబద్ధాలాడతారు, 86,000 crore ఇచ్చినామంటారు. మళ్ళీ దానివల్ల బండి సంజయ్ గారు కొనసాగింపుగా ఎటువడతటే మాట్లాడతారు. ఒక మాట అన్నాడు బండి సంజయ్ గారు, చాలా పర్సనల్గా మా నాయకుడిని తిట్టిండ్రు, అది ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాకపోతే ఒక మాట అంటాడు, ఎక్కడ వస్తుంది 24 గంటలు కరెంట్ అని. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, బండి సంజయ్ అన్న, మీ కరీంనగర్ బీజేపీ ఆఫీస్ కన్నా పోదాం, లేదంటే ఇక్కడ హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ కన్నా రా, కరెంటు తీగలు పట్టుకో, ఎనీ టైమ్ ఆఫ్ ద డే 24 అవర్స్లో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ బండి సంజయ్ అన్న, ఎనీ టైమ్ ఆఫ్ ద డే కరెంట్ తీగలు పట్టుకో మీ బీజేపీ ఆఫీస్ బయట, వస్తుందా లేదా కరెంటు నీకే తెలుస్తుంది. ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడతారు? అది కూడా అత్యున్నత స్థానంలో నిలబడి పార్లమెంట్లో కోట్ల మందిలో ఒకరికి అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు అవకాశంతో ఏం చేయాలి? ప్రజల కోసం వాడాలి, మన ప్రాంతం కోసం వాడాలి, మన రాష్ట్రం కోసం వాడాలి. ఒక మంచి మాట మాట్లాడు, ఒక మంచి విషయం చెప్పు, ఒక సాధించుకరా మంచి ప్రాజెక్టు. ఏం తీసుకొచ్చింది బీజేపీ ఎంపీలు ఇన్ని రోజులు ఉంటే? ఒక్కరు కూడా మాట విప్పరు, పెదవ విప్పి మాట్లాడింది లేదు పార్లమెంట్లో, మన హక్కుల్ని సాధించింది లేదు. ఏమొచ్చిందండి ఎక్స్ట్రా? 1 రూపాయని వచ్చిందా? ఫసల్ బీమా అంటే అది అటే పోతుంది, కాంట్రిబ్యూషన్ ఉండదు దేంట్లో. మిషన్ భగీరథకి 24,000 crore ఇవ్వమంటే దాన్ని ఇవ్వరు. పైగా మన రాష్ట్రం మనం చేస్తున్నాం, ఏముంది కాంట్రిబ్యూషన్? కళ్యాణ లక్ష్మితో 75,000 మందికి ఓన్లీ మా నిజామాబాద్ జిల్లాలో 700 crore ఇచ్చుకున్నాం, 0 కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బీజేపీ. కేసీఆర్ కిట్లు 2,20,000 ఆడబిడ్డలకు ఇచ్చినాం, 0 కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బీజేపీ. సబ్స్టేషన్లు కట్టుకున్నామంటే 1,000 crore ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ రంగంలో కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, సబ్స్టేషన్లు కలిపి అన్ని కలిపి ఓన్లీ నిజామాబాద్ ఖర్చు పెట్టుకున్నటువంటిది 1,000 crore. ఏముంది మీ కాంట్రిబ్యూషన్లో? 0. టోటల్ ఇరిగేషన్ ఓన్లీ నిజామాబాద్ జిల్లాకి దాదాపుగా మిషన్ భగీరథ కలుపుకుంటే 10,000 crore ఖర్చు పెట్టుకున్నాం. ఏముంది బీజేపీ కాంట్రిబ్యూషన్? 0. మరి వీళ్ళు ఇవాళ మా మీద మాట్లాడడం, ఎటువడతటే మాట్లాడడం చాలా చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా ఎంపీ గారు ఏందో రకరకాలుగా మాట్లాడుతున్నాడు, ఏమైంది, నువ్వెక్కడ పోటీ చేస్తావు, నేనెక్కడ పోటీ చేస్తా. మా ఎంపీ గారికి ఒక అలవాటు ఉంది పాపం, నిజామాబాద్ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లు ఉంటే ప్రతి సెగ్మెంట్లో వాళ్ళ పార్టీలో 3 మొదలు పెడతాడు. ఆయన అందరితో పైసలు ఖర్చు పెట్టిస్తాడు, అందరినీ ముంచుతాడు, నీకు టికెట్ అంటే నీకు టికెట్ అంటే నీకు టికెట్ అని చెప్పి మొన్న వాళ్ళందరూ కలిసిపోయి దాడి చేసిరు ఆయన మీద ఆఫీస్లో. ఒక పక్క ప్రజలను మోసం చేస్తాడు, ఇంకో పక్క వాళ్ళ సొంత పార్టీ నాయకులను మోసం చేస్తాడు. ఇవాళ నాట కొత్తగా మొదలుపెట్టిన ఆయన భయపడ్డాడు. నేను ఇదివరకు చెప్పిన కదా, మీ అందరు సాక్షినే చెప్పిన, అరవింద్ నువ్వు ఎక్కడ నిలబడ్డా, వచ్చి నిన్ను వెంటబడి ఓడిస్తా అని చెప్పిన నేను. ఆయన ఎమ్మెల్యే పోతా అని ఇప్పుడు చెప్తున్నాడు కదా, నేను ఎంపీ కోను, ఎమ్మెల్యే పోతా పారిపోతా కోరుట్లకు అని చెప్తున్నాడట. నేను ఎక్కడ కోను బిడ్డ, నిజామాబాద్ పార్లమెంట్కి వస్తా, ఖచ్చితంగా గెలుస్తా, నాది నిజామాబాద్, నా సొంత ఊరు, నా అత్తగారు. నేను చెప్పినా, నేను బతికున్నా చచ్చిపోయినా రేపు నా కట్టగాలేదు కూడా నిజామాబాద్లో ఉంటుంది, ఖచ్చితంగా నిజామాబాద్ నుంచే పోటీ చేస్తా పార్లమెంట్. నేను పారిపోయేది కాదు, నువ్వే కోరుట్ల పోతా, అటు పోతా ఇటు పోతా, ఎంపీకి గెలిచేది లేదు అని అనుకుంటున్నావట. కోరుట్ల పో, పర్వాలే, అక్కడ కూడా చోడిస్తా నేను. నువ్వు ఎక్కడికన్నా పో, ఎమ్మెల్యే పోతావా, సర్పంచ్ పోటీ చేస్తావా, ఎంపీటీసీ చేస్తావా, ఫస్ట్ వాగడం తగ్గించుకొని తెలంగాణకి ఏం అడగాలి, ఎట్లా అడగాలి పార్లమెంట్లో అది నేర్చుకోండి. దయచేసి కొద్దిగా మర్యాద నేర్చుకోండి. ఇక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మా దగ్గర, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన వచ్చి ఇక రేవంత్ రెడ్డి వారసుడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయారు, రకరకాలుగా మాట్లాడిపోయారు. సేమ్ అసలైన ఆర్గ్యుమెంట్, కేసీఆర్ కరప్టు, ఇది అది అంతకుమించి ఏమీ లేదు. ఒకటే ఒక విషయం ఏంటంటే, మా నిజామాబాద్లో మాత్రం కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదు, మళ్ళా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదంతో 5 సీట్లు కూడా మేమే గెలుస్తాం. బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, ఎన్ని అవాకులు చెవాకులు పేలినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు, కేసీఆర్ గారితోనే ఉంటారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, మోసపూరిత వాగ్దానాలు ఎక్కడున్నాయండి? చేసిన వాగ్దానాలు పూర్తి చేసి నిన్న దాదాపు 12 కొత్త ప్రాజెక్టులు అన్న ఆవిష్కరించిపోయినారు. అంటే కొబ్బరికాయ కొట్టడం కాదు, అయిపోయినాక ఇనిషియేట్ చేసిపోయినారు, ప్రారంభించిపోయినారు. సో చేసిన వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నారు. అడిషనల్గా ఇంకో 60 crore నిజామాబాద్ అర్బన్ ఓన్లీ నిజామాబాద్ కోసం, నగరం కోసం మాత్రమే 60 crore అదనంగా ఇవ్వడం జరిగింది. సో మేము చేసిన ప్రతి ఒక్కటి చెప్తున్నాం, చెప్పిందే చేస్తున్నాం, అది మా కేసీఆర్ గారు మాకు నేర్పించింది. చేయలేనిది ఎప్పుడు చెప్తలేము మేము, చేయలేకపోతే చేయలేమని కూడా చెప్తున్నాం.
బట్ మోసపూరిత వాగ్దానాలు అన్న చేయలేదు. కేటీఆర్ గారు అడిషనల్గా మేము అడిగినే చెప్పినారు, సెకండ్ ఫేజ్ ఐటీ హబ్ ఇవ్వమని అడిగినాం, తప్పకుండా ఇస్తామన్నారు. సో ఇంకొక 1000 మందితో సెకండ్ ఫేజ్ ఐటీ హబ్ కూడా ప్రారంభమవుతుంది. చాలా పెద్ద ఎత్తున ఇంకా ఉద్యోగాలు రాబోతాం. ఆయన స్థాయి కేసీఆర్ ఎందుకు లేదు మహా ఎక్కువ ఆయన అవకాశం మేరేనా లోగా కేసీఆర్ కు క్యాబ్ వచ్చారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అల్టిమేట్గా ఫార్మర్స్ ఇష్యూ ఇస్ ఆన్గోయింగ్ వర్క్, ఇట్ విల్ నెవర్ ఎండ్ ఇన్ వన్ డే. సో వీ విల్ కంటిన్యూ టు స్ట్రైవ్ ఫర్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ ద ఫార్మర్, నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ ఇష్యూ. సో ఐ సర్టన్లీ కంటిన్యూ టు డూ ఇట్. అంటే ప్రధానంగా ఒకటండి, నిన్న మీరు అనేటటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో అది జెక్తి మీటింగు వర్షాలు పడడంతో రామన్న మీటింగ్ పోస్ట్పోన్ అయింది 2-3 సార్లు, దాంతో కన్ఫ్యూజన్ లాగా ఏర్పడారు. బట్ దే ఆల్ కేమ్ అండ్ మెట్ కేటీఆర్ గారు, అట్లాంటి కన్ఫ్యూజన్ ఏం లేదు. అక్కడక్కడ చిన్న చిన్నగా ఎక్కడైనా పెండింగ్ బిల్స్ ఉంటే మేమందరం కూడా ప్రజాప్రతినిధులము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి పించుకుంటా ఉన్నాం. డిలేస్ ఉంటే ఇంత పెద్ద గవర్నమెంట్లో మీకు ఒక విషయం చెప్తా అండి, నేను చాలామంది చెప్తలేరు ఈ విషయం. దాదాపు 2019 అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మేమే 15th కమిషన్ బిల్స్ డైరెక్ట్గా గ్రామాలకు ఇస్తామని చెప్పి సపరేట్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు. మేము ఇస్తాం గ్రామాలకు డైరెక్ట్గా అని ఒక్క నెల ఇచ్చిండ్రండి, మళ్ళీ 14 నెలలు అయింది, ఇంతవరకు రూపాయి ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం. దాని మీద మాత్రం విలేకరులు ప్రశ్న చేస్తలేరు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడతారు. మా వాట రాష్ట్రం వాట పోతుంది, కేంద్రం వాట ఎటు పోతుందో కేంద్రంనే అడగాలి. ఎందుకంటే పట్టుబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో ఓపెన్ చేయించారు వాళ్ళు, మేము ఓపెన్ చేసినాం, వి కోఆపరేటెడ్ విత్. 1 or 2 మంత్స్ ఇచ్చిండ్రు, తర్వాత కథం నమస్కారం, ఇంతవరకు లేదు. సో కేంద్రం కాంట్రిబ్యూషన్ ఇందాక నేను చెప్పినట్టు తెలంగాణ డెవలప్మెంట్లో 0. వాళ్ళు బాధ్యతగా ఇవ్వాల్సిన డబ్బులు కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వంది కేంద్రం, మేము కాదు. మా వాట ఇస్తున్నాం, దాంతోనే ఇలా జీతాలు ఇవ్వగలుగుతున్నారు, దాంతోనే ట్రాక్టర్లకు ఇస్తులు కట్టుకోగలుగుతున్నారు. అక్కడక్కడ ల్యాప్సెస్ ఉంటే చేసుకుంటూ వెళ్తాం, అట్లేం లేదు. నేనా ఎందుకో కూడా ఉంటుంది, మా ఎంపీ గారు చెప్పారు కదా, ఇవాళ వాళ్ళు అక్కడ వాళ్ళ బాస్ దగ్గర ఉన్నారు, నిన్న నేను మా బాస్ దగ్గర ఉన్నా, బడా పార్టీ అవే బోత్ కామ్రేత ఎక్స్పైర్ అవరే. మా బాస్ మాట విప్పు కన్నా తక్కువ అనుకుంటున్నావా నేను? ఎవరి బాస్ వాళ్ళకి ఇంపార్టెంట్? అరే అరవింద్ కుచ్ బి బోల్తా జీవ్ నో సోచ్కే నహీ బోల్తా, నువ్వు బోల్నే కేలే బోల్తా, హమ్ లోగ్ ఐసే నహీ హై, హమ్ ఆప్సే యహీ వినంతి కర్నా చాహతే హై, బహుత్ సీరియస్ ఇష్యూస్ హై. రాహుల్ జీ ఐ థాట్ యూ విల్ రేజ్ దిస్ క్వశ్చన్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆఫ్ టుడే ఈస్ హౌ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు అండర్ మైన్ ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్ ఆన్ ఎలక్షన్ కమిషన్. దే హవ్ లిటరల్లీ రిమూవ్డ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద కమిటీ. ఎలక్షన్ కమిషన్కి కొత్త అధినేతను ఎన్నుకోవాలంటే దేశ ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా అందులో ప్రధానమంత్రి గారు, లీడర్ ఆఫ్ ఆపోజిషను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండే ఇదివరకు. ఇప్పుడు అది మార్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసి ఒక క్యాబినెట్ మినిస్టర్ని పెట్టిరన్న, అంటే ఏమవుతుంది? 1:2 అవుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, ఒక ప్రధానమంత్రి గారు, ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. అంటే అధికార పార్టీ అనుకున్న వాళ్ళే ఎన్నికల కమిషనర్ అవుతాడు రేపు పొద్దున కేంద్రంలో. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈ దేశంలో జరుగుతాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పత్రికల వారు ఇట్లాంటి అంశాలు ఆలోచించాలి కానీ అరవింద్ ఏదో అన్నాడు, సంజయ్ ఏదో అన్నాడు, వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడతారు? పార్లమెంట్లో మాట్లాడతారా? పార్లమెంటరీ ప్రొసీజర్స్ మాట్లాడతారా? ఇది సీరియస్ ఇష్యూ, ఇది ఆలోచించాల్సిన ఇష్యూ. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఇష్యూ రేపు పొద్దున అసలు ఎట్లా జరుగుతుంది, ఏమవుతుంది, అది ఇంపార్టెంట్ ఇష్యూ. కైండ్లీ థింక్ అబౌట్ ఇట్. తెలంగాణ ప్రజలు కూడా జాగరూకతతో ఉండాలి. సీ దిస్ పర్టికులర్ ఇష్యూ దే టుడే ఐ బిలీవ్ సర్ప్రైజ్లీ ఇంట్రొడ్యూస్డ్ ఇట్ ఇన్ ద పార్లమెంట్ వైల్ ద నో కాన్ఫిడెన్స్ డిస్కషన్ వాజ్ హ్యాపెనింగ్. సో వీ విల్ యాజ్ అ పార్టీ సర్టన్లీ థింక్ అబౌట్ ఇట్. బట్ యాజ్ అ మెంబర్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డెమోక్రసీ ఇన్ దిస్ నేషన్, ఐ వాస్ క్లోజ్లీ అబ్జర్వింగ్ యాజ్ టు వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ దిస్ ఈస్ నాట్ డన్. ఇఫ్ దర్ ఇస్ అ 1:2 మెజారిటీ ఆఫ్ 2 యునో ట్రెజరీ బెంచ్ మెంబర్స్ బీయింగ్ ఇన్ ద కమిటీ అండ్ 1 ఆపోజిషన్, దెన్ ఎలక్షన్ కమిషనర్ వుడ్ బి దేర్ పర్సన్ అండ్ దట్ డెఫినెట్లీ విల్ నాట్ లీడ్ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. So we will have to certainly take it up and I am very sure all the political parties also will take serious cognizance of this issue. Madam,
మేము మొదటి నుంచి చెప్పిన కదా కాంగ్రెసే ఎప్పుడైనా మాతో పోటీలో ఉంటుంది, కానీ చాలా డిస్టెన్స్ పోటీలో ఉంటుంది. వాళ్లకు మాకు ఖచ్చితంగా ఎక్కడ చూసినా 20% గ్యాప్ ఉంటుంది. వాళ్ళు ఏదో ఫేక్ సర్వేలు తీసుకొచ్చి మాది ఇట్లా మాకిన్ని సీట్లు మీకిన్ని సీట్లు అని బాగానే చెప్తా ఉన్నారు. ఆయన ఎవరో కొత్త ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నట్టు ఉన్నారు, కానీ మాకేమో ప్రశాంత్ కిషోర్లు అవసరం లేదు, కేసీఆర్ గారు చాలు. కాబట్టి మాకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కన్నా అత్యంత అద్భుతమైన మెజారిటీ పోయినసారి కన్నా ఎక్కువతోని ప్రజలు దీవిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను. ఇప్పుడు ఒకటి ఉంటదన్న, ఇవాళ కేసీఆర్ గారి పేరు చెప్తే అన్ని జాతీయ పార్టీలలో భయం ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్ భయపడుతుంది, ఒక పక్క బీజేపీ భయపడుతుంది. అందుకని ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళేమో మీరు కాంగ్రెస్ వాళ్ళు కలిసిపోయినంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో మీరు బీజేపీ కలిసిపోయినట్టు. మాకు ఈ ఎక్స్పీరియన్స్ కొత్త కాదు, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇదే కథ ఉంటుంది. ఎందుకంటే ఒక కొత్త శక్తి వస్తున్నప్పుడు భయపడి రకరకాలుగా ఆరోపణలు చేస్తారు, మీరు బీజేపీ బీటీమని, మీరు కాంగ్రెస్ బీటీమని. ఇవాళ పార్లమెంట్లో కూడా అదే చెప్పారు బండిసంజయ్. బండిసంజయ్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ హుజూరాబాద్, మునుగోడు అని చెప్పారు. నేను మా నిజామాబాద్ పార్లమెంట్ తీస్తున్న బట్రా, మధు యాషికి అనేటటువంటి సీనియర్ ఎంపీకి డిపాజిట్ పోతుందని పోయి మొత్తం కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్ కాలేదా? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కలిసి దగ్గరుండి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో బీజేపీ కానాడు ఓటు వేయించలేదా? ఎన్ని రకాలుగా కుట్రలు చేసి అక్కడ బీఆర్ఎస్ నోడించగలిగింది? సాధ్యమయ్యే పని? వాళ్ళందరూ కలిసి భయంకరంగా పార్టీలు సిద్ధాంతాలు పక్కన పెట్టి వ్యక్తిగత ద్వేషంతో కేసీఆర్ గారి మీద పగతో ఆ రోజు వాళ్ళు పనిచేసారు. సో కలిసిపోయేది వాళ్ళిద్దరూ, ఎందుకంటే రీజనల్ పార్టీస్గా ఉన్నటువంటి వాళ్ళు అనగదొక్కాలే. ఇవాళ మేము రీజనల్ నుంచి నేషనల్కి పోయినాం, కాబట్టి నేషనల్గా కొత్త శక్తి రావద్దు అనగదొక్కాలి, ఇదే ప్రయత్నం వాళ్ళది. కానీ వాళ్ళు మమ్మల్ని ఎంత అనగదొక్కితే మేము అంత పైకి లేస్తాం. ఇవాళ ఆదరణ కేసీఆర్ గారికి ఎట్లా పెరుగుతుందో మహారాష్ట్రలో, అదే దానికి ఉదాహరణ. అది చూసి భయపడుతున్నారు కాబట్టి రకరకాలుగా వాళ్ళు కమెంట్ చేస్తారు. ఇప్పుడు బండి సంజయ్ అన్న పాపం నిజంగా చదవడే రిపోర్ట్లు, ఎందుకంటే వాళ్ళ సొంత ప్రభుత్వం లీస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అన్న రిపోర్ట్లు వాళ్ళే ఇచ్చింది. మనకు అత్యంత తక్కువ అప్పులు, అత్యంత తక్కువ అవినీతి, కానీ అత్యంత ఎక్కువ జిఎస్డిపి ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని వాళ్ళ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. బండి సంజయ్ అన్న కావాలంటే రిపోర్ట్ పంపిస్తా అని చెప్పారు. పాపం ఆయనకు తెలియదు, ఎవరైనా చెప్తాను వినాలే, వింటే బాగుంటుంది. థ్యాంక్ యూ, జై తెలంగాణ.